కరాచీలో నా పాస్ట్ ఫ్రెండ్స్ని అడిగితే ఆజం బస్తీ వెళ్తాను, అక్కడ లోకల్ లైఫ్ చూడాలంటే వద్దు బాబు అక్కడికి వద్దు, ఇంతకుముందు విపరీతంగా కిడ్నాప్లు అయ్యేవి, దోపిడీలు అయ్యేవి, దొంగతనాలు అయ్యేవి, అక్కడికి వెళ్ళకు ఆ ఏరియాకే అని చెప్పారు. నేనేమో అక్కడికి వెళ్ళడానికి డిసైడ్ చేసుకున్నా. సో ఇవాళ ఆజం బస్తీకి వెళ్ళిపోతున్నాం రియల్ పాకిస్తాన్ చూడడానికి. ఆల్రైట్ గైస్, సో చూడండి ఎలా ఉందో మొత్తం. ఇది లైట్ వస్తే మనకి దొబ్బుతుంది ఎదురుగా, లేకపోతే చూడండి అస్సలు సిస్సలైన పాకిస్తాన్. ఇది కరాచీలో సందులు గొంతులు అని చల్తున్నాం. ముంబైలో నేను లాస్ట్ 10 రోజుల బ్యాక్ ఇలాగే సందులు గొంతుల్లో ముస్లిం ఏరియా, దాని పేరు సకీనాక, సకీనాక ముస్లిం ఏరియాలోని 100% సేమ్, నో చేంజ్. ఇండియా పాకిస్తాన్ ఇండియా అంత డెవలప్ అయినా కూడా సకీనాక లుక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, అండ్ దెన్ కరాచీ దిస్ ఏరియా లుక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. సో ఓవరాల్గా ఇంటర్నేషనల్ బార్డర్ తీస్తే ఇండియాకి పాకిస్తాన్కి పెద్ద ఫరక్ అయితే లేదు, ఇది గుర్తుంచుకోండి. ఈ లేటెస్ట్ ఇండియా డెవలప్మెంట్ పక్కన పెడితే ప్రజన్, ఇండియన్ మూవీస్ దేఖతే హో? బిల్కుల్ దేఖతే హూం. ఆప్కా ఫేవరెట్ యాక్టర్, ఫేవరెట్ మూవీ? పుష్ప ఝుకేగా నహీ. ఓకే, ఉన్కా అల్లు అర్జున్ ఆప్కా ఫేవరెట్ హై? ఫేవరెట్ ఫేవరెట్ ఆప్కా? బాలీవుడ్ ఆర్ టాలీవుడ్? సో సారా ఇండియన్ మూవీస్ మే ఏక్ తో బ్రాహ్మండా, బ్రాహ్మణి, బ్రాహ్మి, బ్రాహ్మి, ఆ బ్రాహ్మి, బ్రహ్మానందం భీ మాలూమ్ హై ఆప్కో? వావ్, తెలుగు యాక్టర్. దూసరా మహేష్ బాబు ద బెస్ట్ యాక్టర్. మహేష్ బాబు వెరీ గుడ్. లుంగీతో పాకిస్తాన్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటికీ 15-16 వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా ఎన్నో పాకిస్తాన్ వీడియోలు వచ్చేస్తున్నాయి, కానీ మీరు మిస్ అయి ఉంటే పాకిస్తాన్ ప్లేలిస్ట్లో మన ఛానల్లో ఈ వీడియోలు అన్నీ సీక్వెన్స్గా చూసేయచ్చు. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి. నిన్న పాకిస్తాన్లో పెట్రోల్ ఎంత ఉంటుంది అని ఒక వీడియో పెడితే అందరూ అన్నారు, అన్న పెట్రోల్ పెట్టేసావు, మిగతా సామాన్లు ఎంత ఉంటాయి పాకిస్తాన్లో చూద్దాము అని చేయమన్నారు. అందుకని నేను ఒక మామూలుగా ఎవరు రారు ఏరియాకి, మీకు తెలుసు మన దమ్మున్న తెలుగుని ఎక్కడికి వెళ్ళాలని భయం లేదు, ఒక అసలు సిసలు వీడియో, అసలు సిసలు ఏరియా, ఎవరు రాలేని ఏరియాకి వచ్చేసాను. వచ్చేసి ఇదిగోండి మొత్తం మనుషులందరూ చుట్టూ ఆగి చూస్తున్నారు, మనకి భయం అన్నది లేదు. సో ఇక్కడ ఒక స్టోర్కి వెళ్ళి ఈ ఏరియా మీకు మొదట చూపిస్తా. ఇక్కడ వెళ్ళి ఒక స్టోర్లోని ఎంత ఉన్నాయి సామాన్లు ఖరీదంతా ఇవన్నీ మీకు చూపిస్తాను. బోలో హాయ్, హలో, 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 కైసే హో, కైసే హో, ఓకే. సో ఇది రియల్ పాకిస్తాన్, ఎక్కడో టూరిస్ట్ ఏరియా, వెనకాల సెక్యూరిటీ కాదు, ఇలాంటి ఏరియాకి ఎవడు రాలేడు, మనం వచ్చేసాం. దిక్కులు దిక్కులు. సో అదివ్వండి మొత్తం ఫ్లాగ్స్. సో దిస్ ఈజ్ 100% రియల్ పాకిస్తాన్, ఓకే, నో టూరిస్ట్ ప్యారడైజ్. ఓకే. సో అసలు సిసలైన పాకిస్తానీ ఏరియా ఈ సందుల గొందుల్లోకి వచ్చేసాము, చూసారు కదా. హాయ్, చదివండి. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్, గుడ్లు అమ్ముతున్నారు, కోడిగుడ్లు. ఇకే బై సూప్, ఇకే అండే కా సూప్, కిత్నా హై బై ఎక్ సూప్? 120. సో 120 రూపీస్ చూడండి సూపు. 120 రూపీస్ అంటే 30 రూపాయలు పాకిస్తానీ, 30 రూపాయలు మనవి. సో అసలు సిస్సలైన ఏరియాలోకి వచ్చేసాం. దమ్ముందా లేదా రవికి, ఆర్టీటీకి ఈ ఏరియాలోకి రావడానికి దమ్ముందా లేదా ఆర్టీటీకి చెప్పండి మీరే. కరాచీ నడిబొడ్లో అవుతాయి సార్ మిఠాయి? ఓ, ఏ రోజు స్టోర్ హై? ఓకే ఓకే, ఎక్ బార్ దిఖాయి. ఓకే, సో పాకిస్తానీ స్టైల్ మీ ఏరియా నామ్ క్యా? ఆజం బస్తీ. ఆజం బస్తీ రైట్, అండ్ దిస్ ఈజ్ లైక్ ఆర్డినరీ రెగ్యులర్ ఏరియా రైట్. సో హమ్ ఆజం బస్తీ ఆగే, అభి ఆజం బస్తీ మే వాక్ కర్కే.
సో భారతదేశంలో గోధుమలు బియ్యం చీనీ ఇవన్నీ రేట్లు ఎంతో నాకు తెలియదు ఎందుకంటే నేను గ్రోసరీ షాపింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ ప్రైజ్లు చెప్దాం మీరే కంపేర్ చేసుకోండి నాకైతే ఎగ్జాక్ట్ కంపారిజన్ తెలియదు ఎందుకంటే భారతదేశంలో గ్రోసరీ షాపింగ్ చేయలేదు కాబట్టి మధ్యన ఓకేనా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం లోపలికి వెళ్దాం చీకు చాయే ఖరీద్ లేంగే ఓకే ఆల్రైట్ సో రెగ్యులర్ మార్ట్ ఏ మార్ట్ ఏ అల్తమీన్ ఓకే హాయ్ चावल कितना है सब बोलना चावल हर चीज मिल जाएगी या सो चावल दिखाइए किलोग्राम एक केजी कितना है चावल 1 केजी दिखाओ ऑर्डिनरी रेगुलर चावल दिखाओ ओपन ओके ये चावल ओके कितना है 1 केजी 380 रुपीज तो 100 रुपीज इंडियन सो इंडियन 100 रुपीज 1 केजी राइस ओके वेरी गुड आटा आटा सो आटा है इंडिया में सोचते पाकिस्तान में आटा भी नहीं है ऐसा सोचते नहीं है दिखा रहे आटा है ओके 5 केजी आटा जी 5 केजी आटा और रोटी वोटी नरम रहेगी ओके सो ये कितना है ये 780 बोले 200 रुपीज तकरीबन इंडियन इंडियन नो इंडियन 780 तो या తక్రీబన్ 210 సో 5 కేజీలు గోధుమ పిండి ఇండియా డబ్బుల్లో 210 రూపాయలు పాకిస్తాన్ లో 780 పాకిస్తానీ రూపీస్ వెరీ గుడ్ నెక్స్ట్ దూధ్ కిత్నా హై 1 లీటర్ పాకిస్తానీ మిల్క్ 1 లీటర్ హై క్యా దిస్ ఇస్ లీటర్ ఓకే హౌ మచ్ ఇస్ 1 లీటర్ 280 రూపీస్ तो 280 रुपीज तो हमारे बहुत मुश्किल है यार तकरीबन 80 इंडियन रुपीज 80 सो लीटर पेट्रोल का तो लीटर पाल 80 रुपायलो 80 रुपीज इंडियन ओके नहीं नहीं इंडियन रुपीज इंडियन रुपीज तकरीबन ऑल अप्रोक्सीमेट डोंट कोट मी हे इट्स 82 रुपीज आई एम गिविंग यू अप्रोक्सीमेट ओके क्या है पल्सेस इसमें केजी मिलता है ये क्या है तूर दाल इसको क्या बोलते हैं चने की दाल ओके चने की दाल कितना है 1 किलो 260 80 तकरीबन 80 रुपायलो కందిపప్పు కేజీ 80 రూపాయలు నాకు ఇండియాలో ప్రైస్ ఎంత నాకు తెలియదు దయించి మీరే కింద మీరే చెప్పండి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని మీకోసం ఈ వీడియో చేస్తున్నా ఆర్ క్యా మ్యాగీ పానీ पाकिस्तानी केक अच्छी बात कितने है 30 रुपीज बोले ओ 8 रुपीज इंडियन 8 रुपीज इंडियन आई थिंक इन इंडिया यू मे नॉट गेट इट फॉर 8 रुपीज बट गुड टू नो और मैगी कुछ है ओके पानी 1 लीटर पानी कितना होता है बिस्लरी तो नहीं है एक्वाफीना ओके एक्वाफीना देना ये तो फॉरेन ब्रांड सो 1 लीटर का बॉटल सो हाउ मच इज 1 लीटर 100 पाकिस्तानी रुपया सो तकरीबन 28 रुपीज 30 रुपीज ओके 30 इंडियन रुपीज 30 इंडियन रुपीज ఇది 1 లీటర్ ఓకే ఆర్ క్యా पाकिस्तानी प्रोडक्ट डेरी फ्रेश दिस प्रोडक्ट ये क्या मिल्क जूस है क्या कौन सा जूस ये काजू जूस ओके ये मन जीड़ीपप्पू पाल ये कितना है ये 90 रुपीज 90 रुपीज बोले 30 रुपीज तकरीबन 30 रुपायलो अटे 28 30 रुपायलो ఇది బా ఏంటది జీడిపప్పు పాలు ఆల్రైట్ ఓకే బటర్ దేకర్ అమూల్ కా బటర్ దేసేతే నా ఏసే బటర్ పడ హా ఆప్ జాకిర్ కా బ్రదర్ హై కే yes హా ఓన్ బ్రదర్ హి ఇస్ మై బిగ్ బ్రదర్ బట్ యు ఆర్ మోర్ హ్యాండ్సమ్ దెన్ హిమ్ नूरपुर बटर इज पाकिस्तानी प्रोडक्ट बटर सेम लाइक अमूल सेम अमूल ओके कितना है 3 ग्राम प्राइस दाम कितना है इसका 780 सो 200 रुपीज 300 ग्राम्स वेन्ना बटर
सर 200 रुपीस तकरीबन इंडियन प्रोडक्ट दिखाना है ना ओके पकोला बहुत अच्छा है यार टेस्ट सुपर है पकोला टेस्ट सुपर है मैं टेस्ट किया अजलान शाह की घर में क्या टेस्ट है कितना है पकोला 90 रुपीस అంటే ఇంచు మించుగా 25 26 రూపాయలు సేమ్ సేమ్ ఇండియా ఆ రూ అఫ్జా ఓ ఏ కిత్నా హై రూ అఫ్జా ఏ కిత్నా 450 450 బోలే 120 రూపీస్ ఇండియన్ ఇండియా మే బి హై నా ఐసా యా యా ముజే ఇండియా మే దామ్ నహీ మాలూమ్ 800 ml అప్రాక్సిమేట్లీ 110-120 ఇండియన్ రూపీస్ అండ్ 450 పాకిస్తానీ రూపీస్ ఓకే సో అందరికీ హ్యాపీ అనుకుంటాను చూడండి మీకోసం వచ్చి ఒక నార్మల్ లొకాలిటీకి వచ్చి స్టోర్లో ఎంత ఉంటుంది పాకిస్తాన్లో రైస్ ఉందా గోధుమలు ఉన్నాయా పిండి ఉందా పప్పులు ఉన్నాయా అన్ని చూపిస్తాను సో ఇదిగోండి ఇవన్నీ చాక్లెట్స్ అన్నీను డైరీ మిల్క్ క్యాడ్బరీ పాకిస్తానీ చాక్లెట్ క్యాడ్బరీ డైరీ మిల్క్ కిత్నా ఏది కావ్ ये कितना 350 रुपीस तकरीबन 100 रुपीस 80-90 रुपीस ओके एंड कॉफी कितना है टी कितना है कॉफी उस तरफ है हाँ हाँ नेस्कैफे नेस्कैफे इसका साइज क्या है इसके प्राइस है नो साइज साइज जेली दिस इज एमएल मोम 100 ग्राम 100 ग्राम्स नेस्कैफे कितना है 1120 is almost 250 na 300 300 rupayalu Nescafe so guys ikkada meerje cheppali endukante naaku teliyadu I don't know the prices in India I haven't done this in India so aap hi boliye kya daam hai Pakistan mein daam zyada hai kam hai kya hai okay 300 रुपीस ओके गॉट इट ज्यादा भी होगा आपसे कम ही लेंगे नहीं ऐसा नहीं मुझे मालूम नहीं और मेहमान है तो लेंगे भी नहीं आपसे नहीं 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 वो पेट्रोल का दाम दिखाया सभी लोग पूछ रहे हैं पेट्रोल का कितना था पाकिस्तान पेट्रोल कम है पाकिस्तान में कम है इंडिया में इंडिया रुपीज है 110 पाकिस्तान में सिर्फ 80 लेकिन लोग कहते हैं कि एवरेज सैलरी पे भी डिपेंड करता है ऐसा ऐसा बोला तो अमेरिका में फ्री है पेट्रोल अच्छा उस तरह हम ऐसा कंपैरिजन नहीं करेंगे सिर्फ बता रहे दाम कितना है भाई वो कॉर्नफ्लेक्स कितना है ये डब्बे कितना है ये फैजान भाई कितने का है कॉर्नफ्लेक्स almost 550 Pakistani. So this is approximately 550 150 rupees India 150 rupees Indian all these are approximate prices please don't dance on my head okay approximate 150 they're going to dance on me. It's all flavor all flavors okay idea to aa gaye logon ko achhi baat so bhai aur ek question hai yes yes ye to chota store hai chota store ओके गाइस ఆయన ఏమ అడుగుతారంటే ఇది చిన్న షాప్ డిపార్ట్మెంట్ స్టోర్ చిన్నది కాబట్టి కొంచెం ప్రైస్ లో ఎక్కువ ఉంటాయి అంటే ఆయన ఏం చెప్పాడంటే కొన్ని పెద్ద మార్కెట్ లో ఎక్కువ ఉంటాయి కొన్ని పెద్ద మార్కెట్ లో తక్కువ ఉంటాయి సో మనం బొటాబొటిగా ప్రైసులు చెప్పాము కన్వర్షన్ కూడా మెల్లి గుర్తుంచుకోండి ఒక ఈ భారతీయ రూపాయికి 3.3 పాకిస్తాన్ రూపాయలు వచ్చే సో క్విక్ గా మనం 10-20 రూపాయలు అటు ఇటు గా కన్వర్షన్ చేసాం సో మీకైతే రేట్లు అర్థమయ్యే అనుకుంటాను సో ప్రధానంగా తిండి లేదా బియ్యం లేదా గోధుమ లేదా దానికి ఒక ర్యాండమ్ గా ఒక బస్సులో వచ్చి ఇది చూపిస్తున్నాం సో మిగతా రేట్లు మళ్ళీ కంటిన్యూ చేద్దాం కొడా కమ్ మిల్ రహి హై రూఫ్ సే కైసా కైసా పీతే యార్ మే కై కై నహీ ట్రై కియే రూఫ్ సే హై తోడా దేజియే ముజే बनवा देते हैं हां बनवा दे रूफ से ये चावल वाला काफी एरिया के हिसाब से रेट कम है यहां ओके और मुझे चीकू चाहिए हम खरीदना चीकू का ठेला अपना ही है उधर भी देख लेंगे ये अपना ही है पेप्सी वगैरह का रेट लिया नॉर्मल पेप्सी हां पेप्सी पेप्सी कितना है रूफ से पिएगा तो रूफ से पिएंगे हम दूध में बना के वो बनाया बनवाइए प्लीज साइड वाला दूध आ रहा है उसको और आईडिया तो आ गए पाकिस्तानी कोरियन नूडल हां नूडल्स कोरियन नूडल्स ये कितना है 220 ज्यादा है यार 220 बोले पाकिस्तानी 220 इंडियन ऑलमोस्ट 40 हां 40 40 रुपीस 40 टू 45 40 रुपीस ఇది కప్పో నూడిల్స్ హాట్ వాటర్ ఐసేసి తినేది సో 40 రుపీస్ ఇండియన్ ఓకే హో గయా ఐడియా తో లగ్ గయ్ బై ఆప్కా నామ్ క్యా హై సుశాంత్ హౌ ఆర్ యు రిజ్వాన్ కో క్యా హోతా హై ఆప్ బై బై కిత్నా బై హై యార్ సబ్ బై హై
सात भाई, चार भाई हिमालय इंडिया से आगे पिंक सॉल्ट, पिंक सॉल्ट ओके। ये कितना है? ये कितने का है? 120 रुपीस, 30 रुपीस, 30-40 रुपीस इंडियन करेंसी, इंडियन बहुत। आज देखा एक इंडियन रुपी 3.38, सो तकरीबन 3.4 पाकिस्तान का रुपया, ज्यादा ज्यादा नंबर ज्यादा हो रहा है, वैल्यू नीचे आ रहा है। वेरी गुड यार, इन पाकिस्तान ऑल पाकिस्तानी आर ओपन हार्ट, ओपन हार्ट, यस यस, इंडिया में भी यार सेम है, इंडिया में भी ओपन हार्ट सर्जरी, ओपन हार्ट सर्जरी, नहीं नहीं सेम है यार, आवाम तो दोनों साइड सेम है। इंडिया में भी दिल बहुत बड़ा है, सो आप देख रहे हैं मैं आया है, मुझे कुछ डर नहीं था, आगे पाकिस्तानी लोग जो देख रहे हैं तो वहाँ मस्ट विजिट करें पाकिस्तान, लेकिन वीजा नहीं मिलते, कैसे आएगा? नहीं यहाँ पे पाकिस्तानी आवाम के लिए भी कुछ, हाँ या पाकिस्तान, आई मीन गाइस इफ यू सी द स्टोर, दिस इज इन क्या, आदम बस्ती में आइए, आपका स्टोर का नाम अल तमीम स्टोर, रिजवान भाई और रिजवान भाई का भाई को थोड़ा सपोर्ट कीजिए, कराची लोग तो इधर भी देखेंगे ना, लोकल लोग हमारे, yeah. इसमें बोल दें इनके मार्ट का दु, दु, आजम बस्ती में अल तमीम स्टोर, याद है? ओके वेरी गुड भाई, और इनके जो ब्रदर्स जो, सो एबी भाई हैज गिफ्टेड मी 1 kg चीकू सपोर्ट बलूचिस्तान लो यस्टरडे मैं कोनो इवाळ इक्कड कोनो ఇది 200 రూపాయలు 1 kg అంటే 60 ఇంచుమించుగా 60 రూపాయలు కిలోగ్రామ్ సపోటా కేజీ సో అక్కడ ఎంత ఉందో నాకు గుర్తులేదు ఆంధ్రప్రదేశ్లో అమ్మ నాన్న రోజు తెచ్చేవారు సో ఐ మిస్సింగ్ ఇండియన్ సపోటా బట్ పాకిస్తానీ సపోటా సిమిలర్ ఉంటుంది అనుకుంటున్నా బట్ ఇండియన్ సపోటా ఇస్ ద బెస్ట్ యూనో వి ఇండియన్ వి లవ్ ఇండియన్ సపోటా అండ్ దెన్ కొనుక్కున్నాం చూద్దాం అలా ఉంటుంది ఓకేనా ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది సో బాయ్ తేల్ కిత్నా హే మే పూచ్ లియా తేల్ మార్కెట్ నీచే ఆ కిత్నా హా सो टॉप फ्लोर के इपड़ अल तमीम स्टोर में सेकंड फ्लोर भी है, सेकंड फ्लोर ये क्या, ओ ये सोप साबुन, ये साबुन साबुन दिखाइए, नॉर्मल वाला साबुन कितना है, स्टाइलिश वाला साबुन कितना है, और शैम्पू भी कितना है, टूथपेस्ट भी कितना है, टूथपेस्ट सेंसोडाइन पाकिस्तानी ओके, ये छोटा बड़ा वाला दिखाइए, पाकिस्तानी पेस्ट दिखाई, सेंसोडाइन भी बाहर का ही है मेरे ख्याल में ओके, ये कितने डॉक्टर पाकिस्तानी पाकिस्तानी रुपीस 240 रुपीस 70 रुपीस सो 90 रुपये टूथपेस्ट ओके 100 ग्राम ओके और साबुन सिर्फ साबुन तिब्बत दिखाओ अपना, अरे सब मिल रहा है, मैं सोचा पाकिस्तान में कुछ नहीं मिलेगा, नहीं नहीं सब मिल रहा है, कंगी भी मिलेगी, कंगी सब कुछ मिलेगा ओके। साबुन कितना है? पाकिस्तानी साबुन कैप्री कितना है? ये है 165 ग्राम ओके, पेद्द सब्बु 165 पाकिस्तानी रूपायलु अंटे कितना यार, या 50 रुपीस इंडियन रुपीस 45 एक्चुअली 45 इंडियन रुपायलो, ये तो महंगा साबुन दिख रहा है, वो डेटॉल ऐसा ऑर्डिनरी सोप है ना वो दिखाइए रवि भाई, ये तेलुगु में किस लैंग्वेज में, जंडू बम लैंग्वेज कौन सा, सिंहला श्रीलंका, श्रीलंका सिंहला लैंग्वेज ओके ओके, ऑर्डिनरी साबुन कुछ है, ऑर्डिनरी साबुन डेटॉल में ओके, डेटॉल कितने हैं, स्मॉल साइज या ये सब, सो आई थिंक एवरीबडी हैज एन आइडिया, बहुत अच्छा स्टोर है यार आपका, और तेल का प्राइस दिखाए ना लास्ट, व्लॉग 30 मिनट नहीं कर सकता हूँ इसीलिए, स्टेशनरी भी है यार, सब कुछ है ओके, ठीक ठाक अच्छी बात, वेरी नाइस, इन्वेस्टमेंट कितना बता सकते हैं, बता सकते हैं इन्वेस्टमेंट कितना है, इन्वेस्टमेंट ऑलमोस्ट 50-60 लाख पाकिस्तान, 60 लाख पाकिस्तान, बताओ सामान कैसे लेके आते हो, कौन देके जाते, कंपनीज खुद आती नहीं, ओके आपका इन्वेस्टमेंट था 60 लाख 60 लाख बोले 15 लाख इंडियन तकरीबन 15-30-20 ओके 17 लाख या 70 लाख इंडियन, सो 17 लक्षल तो स्टोर इन्वेस्टमेंट
मैं सोच रहा हूँ वो कम है, इंडिया में ऐसा स्टोर और ज़्यादा लगता है। सो 17 लाख इंडियन प्राइस के हिसाब से, पाकिस्तानी प्राइस के हिसाब से 60 लाख भी बहुत। नहीं नहीं मालूम है, मैं हम जस्ट बहुत बता रहा हूँ। और क्या है भाई आपका नाम? मैं भूल गया, कुछ फैजान अली। ओके ये क्या थी? नहीं आएगा। अरे यार कैश्यू मिल्क चाय सब चीकू रूह अफजा क्या होगा मेरा पेट क्या होगा डायरिया लगेगा। ये पाकिस्तानी स्टाइल है ना, पाकिस्तानी भारत का स्टाइल भी यही है। ये क्या है? ये बर्थडे बॉय, बर्थडे बॉय, बर्थडे बॉय समीर, बर्थडे बॉय समीर। तो ये देख सकते हैं भाई ताज पहना दिया है वैसे ये हम आपको पहना। नहीं नहीं मिस पाकिस्तान आप ही है, मिस पाकिस्तान। ओह यू हैव एवरीथिंग मैन, ओह वेरी गुड। दिस साइड वी हैव लेडीज आइटम्स। ओके नो नो लेडीज इनफ, वी गॉट इनफ। अरे यार ज्यादा हो जाएगा व्लॉग साइज। एक तस्वीर ले ले तुम्हारे साथ भैया। ले लूंगे ले नीचे अभी अभी यहीं पर। ओके आओ रिजवान भाई। ओके यार यू सी दिस पाकिस्तानी हॉस्पिटैलिटी, आई केम हियर आई गॉट कैश्यू मिल्क नाउ टी एंड देन आई एम गोना हैव रूह अफ़ज़ा। सो पीपल ट्रीट यू लाइक अ रियल गेस्ट, लाइक देयर कजिन, लाइक देयर रिलेटिव। ऑफ कोर्स वी आर रिलेटेड बाय ब्लड राइट, वी आर ऑल इंडियंस वंस। 1947 के पहले पाकिस्तान नहीं था, एक ही था मुल्क, वो है इंडिया, वो था इंडिया। सो नाउ टू कंट्रीज सिमिलर पीपल सिमिलर कल्चर विद अ बिग बॉर्डर इन बिटवीन। सो बाय हाय फ्रॉम पाकिस्तान विद अ कप ऑफ टी। टी तो इंडिया और पाकिस्तान दोनों का फेवरेट होती है, सो इसीलिए टी। बाय स्टोर प्रॉफिट में चल रहा है लॉस में चल रहा है? अल्हम्दुलिल्लाह प्रॉफिट में, प्रॉफिट में। सो रेंट रेंट कितना होता है? रेंट ऑलमोस्ट 1 लाख। 1 lakh for the place. For the place. 1 lakh rent. 1 lakh Pakistani. Pakistani. 1 lakh Pakistani barabar 25,000. 25,000-26,000 Indian. India. Okay. Aur electricity ka bill kitna aata hai? Almost 50,000. Okay. 1 lakh rent, 50,000 electricity. Electricity bill. Aur maintenance kya hai? No. Maintenance free. No. Bache ko salary wagera ye. Salary 30,000. बच्चे को। सो सिर्फ आपका खर्चा 2 लाख से ज्यादा होता है? हाँ, सिर्फ खर्चा, सिर्फ खर्चा। और प्रॉफिट जो है वो तब नहीं। ओके प्रॉफिट मत बताना। सो ऑल द बेस्ट फॉर योर बिजनेस, ऑल द बेस्ट फॉर योर स्टोर। आपको भगवान और ऊपर, अभी 2 फ्लोर है। हाँ, मैं दुआ करता हूँ 4 फ्लोर हो जाए, 6 फ्लोर हो जाए। ओके ऑल द बेस्ट फॉर विजिटिंग अस। नो प्रॉब्लम, थैंक यू भैया। आप इंडियन मूवीज देखते हो? बिल्कुल देखते हैं। आपका फेवरेट एक्टर, फेवरेट मूवी? पुष्पा, झुकेगा नहीं। ओके उनका अल्लू अर्जुन आपका फेवरेट है? फेवरेट, फेवरेट। आपका भाई बॉलीवुड और टॉलीवुड? और सारा इंडियन मूवीज में। एक तो ब्राह्मी ब्राह्मी ब्रह्मानंदम भी मालूम है आपको? वाह तेलुगु एक्टर। दूसरा महेश बाबू द बेस्ट एक्टर। महेश बाबू वेरी गुड। कल इनका मूवी आ रहा है ब्यूटीफुल मीटेबल में। संजय दत्त। ओके बाबा दिस द डॉग। या 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 ओके वेरी गुड। और कोई है पूछ ले? और ये ना अपना एक्टर बिजी है क्या? ये भी भाई एक्टर पसंदीदा आईडी। आपका आपका फेवरेट इंडियन एक्टर कौन है? मेरा इंडियन एक्टर लड़की है लड़का दोनों दोनों मेरा इंडियन एक्टर एक ही है जैकी श्रॉफ। जैकी श्रॉफ। और लड़की लड़की क्यों शर्मा रहे? अब है नहीं ना इस दुनिया में, अगले जहान में चले गए। अगले कौन है? श्रीदेवी। ओके हो गया रूह अफ़ज़ा। असली सिसली पाकिस्तानी ड्रिंक है ना, पाकिस्तान से आया इंडिया रूह अफ़ज़ा। आप रिकॉर्ड कीजिए ना। कैसा लगा आपको? ये इंडिया में होता है रोज मिल्क। हाँ रोज मिल्क का टेस्ट और रूह अफ़ज़ा का टेस्ट बराबर बराबर है ना? बराबर है। तो रूह अफ़ज़ा इन पाकिस्तान। दूध 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 का तो फर्क होगा ना, मिल्क का फर्क होता है लेकिन टेस्ट तो बराबर है। उधर थोड़ा इसमें थोड़ा स्वीट है इंडिया में। अच्छा तो ये थोड़ा कम स्वीट है, चीनी नहीं डाला होगा ना? नेचुरल। मैं जब बच्चा था बहुत ऐड आ रहा था इंडिया में एडवर्टाइजमेंट रूह अफ़ज़ा, क्या जवाब मैं
సో అందరికి తెలిసిపోయింది కదా ఇప్పుడు పాకిస్తాన్ లో ఎంత అవుతాయో ఏంటో సో నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి ఇప్పుడు రెండు అంతస్తులు నాలుగు అంతస్తులు అవ్వాలని ఆయనకి మీరందరూ బ్లెస్సింగ్స్ బెస్ట్ విషెస్ ఇవ్వండి సో మొత్తానికి పాకిస్తాన్ కరాచీ నడిబొడ్డు నుంచి రెగ్యులర్ వీడియో మీకు ఎంతెంత ప్రైస్ ఉంటాయో చూపించడానికి వీడియోస్ ఇంకా మీరు వాచ్ చేస్తున్నట్టయితే మర్చిపోకుండా రవీంద్ర గుండ్రా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గైస్ ఎవ్రీబడి వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ టు సీ అమేజింగ్ కంటెంట్ ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ ఐ మై సెల్ఫ్ డు నాట్ నో వేర్ ఐమ్ గోన్ హెడ్ టు నెక్స్ట్ ఐ మేబీ ఇన్ సమ్ నూక్ ఆర్ సమ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై కంటెంట్ ఇఫ్ యూ లైక్ ఇట్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో మినీ ట్రాఫిక్ జామ్ आप रिजवान भाई के साथ गाड़ी में जाओ हम इनके साथ बाइक पे निकल के ड्रॉप कर देगा कल फिर आपसे हम कॉन्टेक्ट करते हैं ठीक है ना